అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో మటన్ కర్రీ తయారు చేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. 1/2 కిలో మటన్కి నేను ఈ మసాలా సరుకులు వేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు తీసుకుంటున్నాను. నేను 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. 1/2 కప్ సన్నగా చీల్చుకున్నానండి. చీల్చుకున్నవి వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చినాయండి. ఇదిగోండి, నేను 1/2 కిలో మటన్ తీసుకుంటున్నాను. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి. రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒక 5 విజిల్స్ వేయించుకోవాలండి.
టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో నోరూరించే మటన్ కర్రీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాము. Please subscribe అమ్మమ్మ చేతి వంట.